ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నాకు తెలిసి బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం శ్రీరామవరంతో ఒక గ్రామ విలేజ్కి మనం వెళ్తున్నాం. అది వెస్ట్ గోదావరిలో ఉంది. అది అక్కడ ఏంటి, పంట పండించే విధానం ఏంటి, ఎలా పండిస్తున్నారు ఏంటి అని చెప్పేసి అగ్రికల్చర్ గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీరామవరంలోని వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నాం. ఇక్కడ ఆర్గానిక్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ ఇంట్లోనే ఇంటి దగ్గర ఖాళీ స్థలం పండిస్తున్నారు. ఇక్కడ ఇది కొంచెం చూడండి ఒకసారి, ఆకుకూర తోటకూర మొత్తం ఎన్ని రకాలు కూడా బంతి పువ్వులతో సహా మొత్తం ఎన్ని పండిస్తున్నారు. ఇక్కడ చాలా బాగుంది. ఈ రోజుల్లోని కెమికల్స్తోని చాలా మట్టుకు ఫుడ్ అది క్వాలిటీ లేకుండా పోయింది. చాలామంది రోగాలతో బాధపడుతున్నారు. ఆ టైంలోని మీరు ఇక్కడ సొంత పల్లెటూరులోని ఈ రోజుల్లోని హెల్త్ అది మెయింటెనెన్స్ అన్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఊర్లోని విశేషాలు ఏంటి అని చెప్పేసి ఒక పెద్దవాయిని కలిసి మనం ఏంటి అని చెప్పి తెలుసుకుందాం. పదండి వెళ్దాం ఇప్పుడు ఒక్కడికో. ఇప్పుడు మనం వచ్చేసాము ఈ దగ్గరికి. మీ పేరేంటండి? పొందూరు వెంకన్న అండి. పొందూరు వెంకన్న. ఇది ఏ ఊరండి? ఇది శ్రీరామవరం. శ్రీరామవరం. శ్రీరామవరం వెస్ట్ గోదావరిలో ఉందండి డిస్ట్రిక్ట్ ఇది. ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ చూపించాం కదండి, అదే ఇప్పుడు ఆయన ఏంటని చెప్పేసి ఆయన చెప్తారు. ఆయన ఇప్పుడు చెప్పండి మీరు. ఆకుకూర అండి, తోటకూర, గోంగూర, చొక్కూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర ఇవన్నీ పండిస్తామండి. ఆకుకూరలో ఆ ఎరువు వేసి పండిస్తామండి. కతి ఆకుకూరలు సేఫ్టీ కానీ బాగానే ఉంటాయండి. మరి వాటికి ఎరువు గట్ట ఇటువే కానీ మందులు గట్ట పెద్దగా కొట్టమండి. అదే అండి. ఎన్నాళ్ళు నుంచి చేస్తున్నాం? చాలా మటు చేస్తున్నాండి. మా తాతల కాడి నుంచి చేస్తున్నామండి. ఆకుకూరలు పండిస్తున్నాం, మా తాతల కాడి నుంచి పండిస్తున్నాం. ఇప్పుడు మేము పండిస్తున్నామండి. వాటి మీదే మేము పోషణకారం. ఈ గ్రామంలో చుట్టుపక్కల ఎంతమంది వరకు? చాలా మంది ఉంటారండి. ఒక 70-80 మంది ఉంటారండి. 70-80 మంది ఇదే దీని మీద ఆధారపడి ఉండమండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆకుకూరలు వీటి మీద పండిస్తామండి. పాల వ్యవసాయాలు కూడా తీసుకొని పండిస్తామండి. మరి వీటి మీద పోషణకారం మాకు. సరే అండి, చూసాం వరంలోని ఎలా పండిస్తున్నారనే విధానం అనేది చూసారు కదా. ఇప్పుడు మిగతా అక్కడ ఊరేంటి, గ్రామం ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసారా, అక్కడ ఎంతో బాగుంది. ఇక్కడ అసలు ఎంతో చాలా అద్భుతంగా చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ కరోనా కోవిడ్ నుంచి కూడా నిరోధించడం కోసం బొమ్మ కింద ఆర్కిటెక్చర్ కింద మనకి చూపిస్తున్నారు. ఎంతో బాగుంది. ఇంకా మనకంటే ఇక్కడే కోవిడ్ అది బొమ్మలు వేసి మనకి చూపిస్తున్నారు ఇలా ఉండాలని. చాలా బాగుంది ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతాను. పల్లెటూరు వాతావరణం అనేది చాలా బాగుంటుంది. అసలు శ్రీరామవరంకి బస్సులు కూడా ఉన్నాయి. సరే కదా, శ్రీరామవరం అని వాళ్ళు పండించే పంట అవన్నీ మరొక వీడియోతోని వాళ్ళకున్న సమస్యలు ఏంటి ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకుని తర్వాత వీడియోలో మనం వచ్చేస్తాం. స్టే ట్యూన్డ్ వాచింగ్ తెలుగు ట్రావెలర్ కళ్యాణ్.